ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే మాట్లాడే వాళ్ళకి సిగ్గు లేదని మాట్లాడుకుంటారండి. ఎందుకంటే అతని గురించి అసలు ఇంతగా ప్రసారం చేయాల్సిన పని లేదు. అతను ఒక పద్ధతి గల మనిషి కాదు, స్థిరత్వం లేనోడు, నిలకడ లేదు. ఈ నిన్న ఏం చెప్తాడో తెలీదు, ఇవాళ ఏం చెప్తాడో తెలీదు. పైగా నిన్న ఒక మాట చెప్తున్నాడు, దాని గురించి చెప్పాల. ఏంది, వైసీపీని ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేస్తాను, నీ పేరు చంద్ర, నా చేయకపోతే నా పేరు ప్రమణ. హిట్లర్ సినిమా చూసావా పవన్ కళ్యాణ్ గారు? హిట్లర్ సినిమాలో బ్రహ్మానందం వస్తాడు మీ అన్న దగ్గరికి, మీ అన్న హిట్లర్ పాత్ర పోషిస్తే చిరంజీవి గారికి వస్తాడు. వచ్చేసి ఏదో హిట్లర్ అంటాడు. అట్లా అనగానే ఒక్కడి సాసి కొడితే ఎలా పడ్డాడు బ్రహ్మానందం చూసావా? చూడు, అలా పడ్డావు. మొన్న జగన్ కొట్టిన దెబ్బకి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి అలా పడితే షూటింగ్లోనన్నా ఎమ్మటే కెమెరా తీయగానే బ్రహ్మానందం లేచిపోయి ఉంటాడు. నువ్వు ఇప్పుడు కూడా లేవాలా, అర్థమైందా? నువ్వు ఒకడేదో గెలిపించావు, నువ్వు ఏదో ఒకరిని గెలిపించానన్న కాదు. రాపాక కూడా ఆయన సొంత వేటి వల్ల గెలిచాడు. ఆయన కూడా నన్ను నీకు టోపీ పెట్టాడు. ఇంకా నువ్వు మమ్మల్ని వైసీపీని నామరూపాయలు లేకుండా చేస్తావు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు కాదు, నీ జేజమ్మ కాదు, నువ్వు బీజేపీ అమ్మడి కలిసిరా, లేకపోతే నీ తొత్తున్నాడే మీ బాబాయి దత్తపుత్రుడు కదా, ఆయన అమ్మడి కలిసిరా, ఇద్దరు కలిసిరా అండి 2004లో. అప్పుడు దాకా 2024 దాకా నువ్వు ఉంటావు అసలు రాజకీయంలో? బీజేపీ వాళ్ళ మీద పోయి మాట్లాడటం, చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీలు తీసుకొని మాట్లాడటం, ఈ ప్యాకేజీలు ఎవరు ఎన్నాళ్ళు నడుస్తుంది, ఈ పేరు కూడా వచ్చేసింది ప్యాకేజీ పవన్ అని. నేను నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటావా? పడగొట్టాయా నువ్వు? పడగొట్టావు కదా, రెండు పదవుల్లో పడగొట్టావు కదా నువ్వు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఎన్ని పోటుగాడైతే నువ్వు అంతకంటే మించినోడు ఎన్ని పోటుగాడు. ఎందుకంటే నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్ కాడికి వెళ్ళి క్యాన్వాస్ చేయవు. నిన్ను నమ్ముకున్న సిపిఐ అమ్మటి సిపిఐ వాళ్ళు చెప్పారుగా నీ ఎవరో, నీ పవన్ కళ్యాణ్ ఎవరు నేను చెప్పాలనా? సిపిఐ వాళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలిసే చేశారు పోటీ. అట్లా కాకపోతే అవగాహనతో లోన వాళ్ళిద్దరు యొక్క చేసి ఈయన నమ్మేది ఎవరండి? ఆ సమాజ ద్రోహులు అంటే ఒక ఎవడన్నా ఒక కులానికన్నా కట్టుబడి ఉంటాడు. నా కాపుల్ని కులాన్ని అడ్డం పెట్టుకొని ఆ ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించి సమాజాన్ని మొత్తం నాశనం చేసి సమాజాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు నీచమైన వ్యక్తిని గెలిపించినాక ఆ సమాజం అంతా నాశనమైంది. ప్రశ్నిస్తాను అన్నాడు అప్పుడు, అడిగిపోయినవయ్యా, నువ్వు తిన్న పెరుగన్నం అరిగిందాక కూడా ఆగలేనోడివి, రాజధాని పోయి మీకందరికి నేను తోడుంటా, ఇప్పుడు కూడా పోయి చేస్తాడు ఆయన తోడు, తోళ్ళు ఓళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇలా ఇద్దరు చంద్రబాబు నాయుడు ఇంకెక్కడికి పోలేడు, అయిపోయింది. ఆయన చెప్పు తీసుకొని కొడుతున్నారు ఇప్పుడు. ఇలా నిన్న దెబ్బకి చెప్పు తీసుకొని దహనాలు చేస్తున్నారు. నేను కూడా చెప్తున్నాగా, బతికుండి చచ్చిపోయిన నాయకుడు నువ్వు పవన్, నువ్వును అది చంద్రబాబు నాయుడు. బతికుండి చచ్చిన వాళ్ళు లెక్క కిందే కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? వాళ్ళు చనిపోయి బతుకున్నారు, మీరు బతికుండి చచ్చిపోయినారు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.